ఇది సౌమిత్రి సోమ. ఎంత క్యూట్గా ఉన్నాడో చూసారా అప్పుడు. ఇప్పుడు ఈ ఆధార్ కార్డ్ మార్చాలన్నమాట, అందుకనే వెళ్ళాలి. అండ్ ఇది సాకేత రామ, వీడు మంచిగా నవ్వుతున్నాడు. సో ఇది సాకేత ఆధార్ కార్డు, ఇది కూడా అప్డేట్ చేయాలన్నమాట ఇద్దరిది. సో అందుకనే ఇప్పుడు రామ్నగర్ వెళ్తున్నా, అక్కడ E-Seva ఉంది కదా, అక్కడ అప్డేట్ చేస్తారని అన్నారు. సో నేను ఎందుకు బయటకు వచ్చానో మీకు అర్థమైపోయింది కదండి, నేను వీళ్ళ ఆధార్ కార్డ్స్ అప్డేట్ చేయాలన్నమాట. సో అందుకని వచ్చాను. 10 ఇయర్స్ తర్వాత వాళ్ళ మళ్ళీ ఫ్రెష్ బయోమెట్రిక్స్ అవన్నీ వేసి అప్డేట్ చేయాలి. అండ్ పాత అడ్రస్తో ఉంది, సో అవన్నీ కూడా అప్డేట్ చేయాలి. సో అందుకనే రామ్నగర్ E-Sevaకి వచ్చేసాను. అసలు ముందు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ప్రొసీజర్ ఏంటి కనుక్కుందామని చెప్పి వచ్చాను. లేకపోతే పిల్లల్ని కూడా తీసుకొని రావాలన్నమాట ఈ ప్రాసెస్కి. సో డాక్యుమెంట్స్ అయితే ఏం అవసరం లేదండి, ఫాదర్ మదర్ ఆధార్ కార్డు కావాలి, అండ్ పిల్లలు కూడా రావాలన్నమాట. వాళ్ళ ఫోటో, బయోమెట్రిక్స్ అవన్నీ వాళ్ళే తీసుకుంటారంట. అండ్ ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు అమ్మయ్య అనుకున్నా. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినా మన ప్రాసెస్ చేసేస్తారట వాళ్ళు. సో మనకి నియర్ బై పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడం బెటర్. ఇప్పుడు ఎక్కడో నేను రామ్నగర్ వచ్చానమాట, అట్లీస్ట్ ఇవన్నీ అయితే తెలిసినాయి అమ్మయ్య అని అనుకున్నాను. హలో అండి, నేను ఎక్కడున్నానో చూస్తున్నారు కదా, ఇక్కడికి రామ్నగర్ వచ్చానంటే కంపల్సరీ విజిట్లో అంబికా వెడ్డింగ్ మాల్ ఒకటి ఉంటుందన్నమాట. సో నేను ఇక్కడ అంబికాకి వచ్చేసాను. ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటంటే మనకి డైలీ డైలీ అప్డేట్ అవుతూనే ఉంటాయి. సో ఎలాగో ఇక్కడికి వచ్చాను కదా, ఇప్పుడేం లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది, ఏం అప్డేషన్స్ అయినాయో చూద్దాము అని చెప్పి వచ్చానమాట. సో మీకు కూడా చూపించేస్తాను ఏమైతే నేను తీసుకున్నాను, అండ్ ఏవైతే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినాయో మీకు కూడా షేర్ చేస్తాను. లేటెస్ట్గా వచ్చినాయా? అవును మేడం. ఏంటి ఇది, ఆర్గాన్జా? ఆర్గాన్జా ప్రింట్ అంటే ఆర్గాన్జా పైన మనకి ఇలా డిజిటల్ ప్రింట్ లా వచ్చింది, అండ్ కింద పెద్ద బార్డర్, ఇంత పెద్ద బార్డర్, ఆల్మోస్ట్ ఇంత పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్. సో ఇందులో రకరకాల కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అందరూ ఒకేలాగా కట్టుకోవాలనుకుంటే ఈ శారీస్ బెస్ట్గా ఉంటాయి. అండ్ ఆర్గాన్జా కాబట్టి చాలా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్. ఓకే, ఓ ఇదేంటి కలంకారీ డిజైనా? సో ఇది కూడా ఆర్గాన్జాలోనే కలంకారీ డిజైన్ వచ్చింది. వావ్, దీనికి ఇలా పికాక్స్ బార్డర్ వచ్చిందన్నమాట, పెద్ద బార్డర్ ఇది కూడా, పైన చిన్న బార్డర్. ఇది చాలా బాగుంది, మనకు కలంకారీ డిజైన్ లాగా వచ్చింది. అన్నీ కూడా పేస్టల్ కలర్సే. సో బేబీ పింక్, గ్రే, స్కై బ్లూ, గ్రీన్. సో ఇవి కూడా బార్డర్స్ అన్నీ ఒకేలా ఉండి పైన కలర్స్ చేంజ్ అయినాయి. అండ్ ఎల్లో, ఈ 5 కలర్స్ ఉన్నాయా ఇందులో? ఓకే, వీటి ప్రైస్ రేంజ్ ఎంత? 1950. ఇది కలంకారీ డిజైన్ అండ్ ఆర్గాన్జా శారీ అనమాట. ఇది క్లాత్ కూడా మరీ పలుచగా లేదు, యూ కెన్ సీ ఇలా ఉంది. దీని ముందు చూసాం కదా ఇంకొక డిజిటల్ ప్రింట్ టైప్లో, వాటి ప్రైస్ ఎంత? వీటి ప్రైస్, ఇవి కూడా సేమ్ ప్రైస్ రేంజ్. యా, ఇది కూడా 1950, ఈ కలర్స్ అండ్ ఈ కలర్స్ కూడా. ఒక బ్యూటిఫుల్ కలర్, మంచి బ్లూ కలర్కి పైన అన్ని ఇలా బుట్టాస్ వచ్చినాయి. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అంటే సాఫ్ట్గా ఉందంటే మేబీ ఇవి ముడతలు పడవనుకుంటుంది కదా ఎక్కువ, అది చాలా సాఫ్ట్గా ఉంది. కింద ఇలా పెద్ద బార్డర్, ఇంత పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయట. ఇందులో ఏం కలర్స్ ఉన్నాయి? ఓకే, ఇది పింక్, బ్లూ. బ్లూలో ఇక్కడ మనకి ఇలా డైమండ్ షేప్లో ఉన్నాయి కదా, ఇక్కడేమో ఫ్లవర్ షేప్లో ఉన్నాయన్నమాట. ఆరెంజ్, ఎల్లో, ఇది కూడా పింక్, పింక్ అండ్ బ్లూ, గ్రీన్. వీటితో హాఫ్ శారీ స్టిచ్ చేయించుకున్నా, లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నా చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. వీటి ప్రైస్ రేంజ్ ఎంత? 2100. దీని ప్రైస్ 2100. సో మంచి పట్టు ఫ్రాక్, ఒక ఫ్రాక్, రెండు ఫ్రాక్లు అవుతాయేమో నాకు తెలిసి ఒక శారీతో కదా. యా, ఆ గ్రే కలర్ కూడా చెప్పి, అది కూడా బాగుంది. ఈ గ్రే అండ్ మెరూన్ ఇది కూడా బాగుంది, మంచి క్లాసీ కలర్స్ అనమాట. చాలా రాయల్ లుక్తో ఉంటుంది, కట్టుకున్నా సరే చాలా డీసెంట్గా ఉంటుంది. సో ఇందులో ఉన్న కలర్ ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ ఇది 1 గ్రామ్ మిక్స్ పట్టు అంటండి, చాలా బాగుంది. ఇది కొంచెం జరీ కూడా చూడొచ్చు, మంచి ఫుల్ బాడీ మొత్తం ఇలాగా జరీ థ్రెడ్స్ తోటి మనకు ఫుల్ డిజైన్ వచ్చింది, అండ్ పెద్ద బార్డర్ ఇలా. అండ్ ఇందులో కూడా చాలా డిజైన్స్ అండ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో పింక్, వైలెట్, బ్లూ,
ఎల్లో ఇలా అనమాట. యాక్చువల్లీ ఇందులోనే నేను ఫస్ట్లో ఒక బ్లూ శారీ కూడా తీసుకున్నా, బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ టైప్లో. ఇంకా ఆటిలోనే వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అనమాట ఇవి. అండ్ వీటి ప్రైస్ రేంజ్ ఎంత అంటే 2500లోనే గ్రాండ్ రిచ్ పట్టు శారీ టైప్లో కావాలంటే ఇదిగోండి ఇవన్నీ మనకున్న ఆప్షన్స్. సో ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇందులో. ఇవన్నీ 2500 రేంజ్. ఇది కుప్పడంలో హ్యాండ్లూమ్ పట్టు అట, భలే కలర్ కాంబినేషన్. ఇదంతా మనకు కలనేత లాగా వచ్చిందనమాట. ఎంత సాఫ్ట్గా ఉందంటే ఈ క్లాత్ కూడా, మీరు అది చూడొచ్చు. దీని ఫినిష్ కూడా ఎంత బాగుందో. కింద ఇలా టెంపుల్ బార్డర్లో వచ్చి చిన్నగా అండ్ కడి బార్డర్ వచ్చింది, ఇలా వచ్చింది పైన అండ్ కింద రెండు కూడా సేమ్ బార్డర్స్ వచ్చినాయి. సో కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది ఇది. దీని ప్రైస్ ఎంత అండి? 4900 ఆ శారీ ప్రైస్. అండ్ అందులోనే ఇది ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్. ఇది కొంచెం పెద్ద టెంపుల్ బార్డర్ వచ్చింది అన్నమాట. ఇందాక మనం చూసింది చిన్న బార్డర్, ఇది కొంచెం పెద్ద బార్డర్. కింద పెద్ద బార్డర్, పైన చిన్న బార్డర్ వస్తుంది. సో గ్రీన్ అండ్ బ్లూలోనే ఇలా గ్రీన్ అండ్ పింక్, రాణి పింక్, వైట్ అండ్ పింక్, ఇవన్నీ కూడా ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కుప్పడంలో హ్యాండ్లూమ్ పట్టు అన్నమాట. ఇవన్నీ 4900 దీని ప్రైస్ రేంజ్. నెక్స్ట్ ఇది కుప్పడంలో బుటా మోడల్ అనమాట. పైనంతా ఇలా బుట్టీస్ వచ్చినాయి అండ్ కింద ఇలా పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వస్తుంది. దీనిలో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దీని ప్రైస్ 5500 అండి. ఓకే, దీని ప్రైస్ 5500. దీనిలో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఎల్లో అండ్ మంచి బ్లూ, ఇప్పుడు బాగా ట్రెండింగ్ కలర్ కాంబినేషన్ ఇది. ఇదొకటి లైట్ బ్లూకి డార్క్ బ్లూ. ఇది కూడా ఇలా మంచి బుటాస్ వచ్చినాయి, చెక్స్ అండ్ బుటాస్, సిల్వర్ బుటాస్ అండ్ గోల్డెన్ బుటాస్ అండ్ పెద్ద బార్డర్. చెక్స్ వద్దనుకుంటే ఈ మోడల్ కూడా ఉన్నాయి పీకాక్ టైప్లో. కింద బార్డర్లో కూడా ఒక్కొక్క పీకాక్ వచ్చింది. సో ఇవి అందులో ఉన్న కలర్ ఆప్షన్స్. సో ఇదొకటి ఇప్పుడు లేటెస్ట్గా వస్తుందంటండి. ఇది కుప్పడంలోనే కుట్టు బార్డర్ అట. సో మంచిగా టమాటా పింక్ అనొచ్చు, దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్స్ అన్నీ ఒకటి మించి ఒకటి ఇలా ఉన్నాయన్నమాట. సూపర్ ఉన్నాయి. ప్రతిదీ కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉన్నాయి. మీరు వీడియోలో చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనుకుంటా. సో దిస్ ఈజ్ రెడ్ అండ్ బ్లాక్, ఇది గ్రీన్ అండ్ బ్లాక్ కలర్, ఇది మంచి ఎల్లో కలర్కి పింక్. అండ్ వీటి ప్రైస్ రేంజ్ 6500. సో ఇది కూడా రెడ్కి బ్లాక్ ఇలా వచ్చింది శారీ అంతా, 6500 వీటి రేంజ్. అండ్ ఇవన్నీ ప్యూర్ కంచిపట్టు శారీస్ అండి, మనకి హ్యాండ్లూమ్ శారీస్ అనమాట. చాలా చాలా సాఫ్ట్గా, చాలా ప్యూర్ పట్టు శారీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన కలెక్షన్ కూడా మీకు ఒకసారి చూపించేద్దామని. ఈ గ్రీన్ అయితే అదిరిపోయింది, ఒకసారి ఈ శారీ చూపించండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి పట్టు పైన ఇలా కాపర్ కలర్ బార్డర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుంది అనమాట. సో బాటిల్ గ్రీన్ కలర్కి ఇలా కాపర్ కలర్ బార్డర్, ఇది గోల్డ్ కలర్లో ఉండదండి, కాపర్ కలర్లో ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫికేట్తో వస్తాయి, అంటే ఒరిజినల్ కంచిపట్టు సిల్క్ థ్రెడ్స్తో యూజ్ చేసినాయి అనమాట. సో వీటిలో ఉన్న కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ. వీటి ప్రైస్ రేంజ్ ఎలా ఉందండి? 11700. వీటి ప్రైస్ 11700 అండి. ప్యూర్ కంచిపట్టు అనమాట ఇవన్నీ, కంచిపట్టు హ్యాండ్లూమ్ శారీస్. సో ఇవి ప్యూర్ కంచిపట్టులోనే ఒరిజినల్ 1 గ్రామ్ శారీస్ అండి, 1 గ్రామ్ గోల్డ్ జరీ శారీస్ అనమాట. మనం ఇందాక 2500 రేంజ్లో చూసినవి వాటి సెకండ్స్ అనమాట. ఇవి ఒరిజినల్ 1 గ్రామ్ శారీస్ అండ్ వీటి ప్రైస్ రేంజ్ ఎలా ఉంది? 11700. సో ఇవన్నీ కూడా మంచి ప్యూర్ జరీతో వచ్చిన శారీస్. సో బ్రైడల్ కలెక్షన్కి మీరు చూడాలి అని అనుకుంటే బెస్ట్ ప్రైస్లో బెస్ట్ డిజైన్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో యూ కెన్ సీ రేర్ కలర్ కాంబినేషన్స్ అనమాట, రెగ్యులర్ కలర్సే కాకుండా యూ కెన్ సీ అన్ని రేర్ కలర్ కాంబినేషన్. ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫికేట్తో వస్తాయి. అన్నీ చూసిన తర్వాత ఈ శారీ బాగా నచ్చిందండి. ఇది మెరూన్కి గ్రీన్ అమ్మ తీసుకుంది గృహప్రవేశంకి శారీ, పైన చెక్స్ వస్తాయి అనమాట. సేమ్ అందులోనే మెరూన్కి ఎల్లో ఇది, పైన ఇలా బుటీస్ వచ్చినాయి. ఇది చెల్లికి బాగా నచ్చింది ఈ శారీ. సో చెల్లి తీసుకోమంది అనమాట, అందుకోసం ఇది చెల్లి కోసం అని సెలెక్ట్ చేశాను. దానికి చెక్ శారీస్ చాలా ఉన్నాయి, అందుకని బుటీస్ సెలెక్ట్ చేసుకుంది. అండ్ నాకు ఈ శారీ బాగా నచ్చింది. యాక్చువల్గా కొంచెం ఈ టైప్ ఆఫ్ శారీ నేను ఎప్పుడు కట్టలేదన్నమాట. ఒక కలనేతలాగా ఉంది, పట్టులాగా చాలా సాఫ్ట్గా ఉంది, నాకు ఇది బాగా నచ్చింది. సో అందుకని ఈ శారీ ఒకటి తీసుకున్నా. అమ్మకు కూడా ఇదే చీర నచ్చింది.
ఇది చెల్లికి ఈ సారీ కదా, సో ఇది డైరెక్ట్ గా వీళ్ళనే పోస్ట్ చేసామన్నాము. వీళ్ళకి ఆల్ ఓవర్ అంత షిప్పింగ్ చేస్తారు కదా, ఫ్రీ షిప్పింగ్. సో ఇది చెల్లికి పోస్ట్ చేస్తారన్నమాట. అండ్ ఇది నాకు. అండ్ అలాగే ఈ డిజైన్స్లో కూడా ఇది నేను చెల్లికి పంపిస్తున్నాను అనమాట ఉగాదికి. దాని సర్ప్రైజ్ అనమాట, చెప్పలేదు. సో ఇద్దరం కట్టుకోవచ్చు ఒకే సారీనని. నేను పింక్ సెలెక్ట్ చేసుకున్నాను, చెల్లి కోసం ఎల్లో సెలెక్ట్ చేశాను అనమాట. సో చెల్లికి పింక్ కలర్స్ చాలా ఉన్నాయి, నాకు ఐడియా ఉంది, అందుకని ఎల్లో సెలెక్ట్ చేశాను. సో ఇది కూడా చెల్లికి పోస్ట్ చేసేమన్నానమాట, సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట ఉగాదికి. హలో అండి, ఇక్కడ షాప్లో వీళ్ళందరూ మనల్ని చూసి గుర్తుపట్టారు. మన ఛానల్ని రెగ్యులర్గా చూస్తారట అమ్మ అమ్మమ్మ అట ఛానల్ అండ్ మన మామ్ అండ్ మీ టాక్స్ ఛానల్. నేను మాస్క్ పెట్టిన ఉన్నా సరే చూసి నేను గుర్తుపెట్టారు. మీ పేరండి? ఉమా. ఉమా గారు మీరేనే? హాయ్ ప్రసన్న. ప్రసన్న గారు? శారద. శారద గారు? బిందు. బిందు. బిందు గారు. మీ నలుగురు ఫ్రెండ్సా అండి? ఓకే, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లేడీస్ కలిసి మంచిగా షాపింగ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే నాకు మీ షాపింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూసి గుర్తుపట్టి పలకరించి మన వీడియోస్ రెగ్యులర్ గా చూస్తారంట. సాకే స్వామి పేరు కూడా అడుగుతున్నారు, సాకే స్వామి బాగున్నారని అని కూడా అడిగారు. సో పిల్లలు కూడా గుర్తుపడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదిగోండి మా సారీస్ ఇవి కూడా తీసేసుకున్నా. అండ్ చెల్లివి వాళ్ళే పోస్ట్ చేస్తారు, సో అడ్రస్ కూడా షేర్ చేస్తా. సో ఇంకా బిల్లింగ్ కూడా అయిపోయింది, ఇంకెట్టుకు వెళ్ళిపోతుంది. నేను వాళ్ళనే పోస్ట్ చేయమని చెప్పేసి నేను వచ్చేసాను. తీసుకొని వచ్చుకొని నేను 2 డేస్ అయింది. వెంటనే చెల్లికి ఆల్రెడీ పార్సిల్ కూడా వెళ్ళిపోయింది. ఈరోజు మార్నింగే చెల్లి నాకు వీడియో షేర్ చేసిందనమాట, పార్సిల్ వచ్చింది అక్క అని చెప్పి. నేను సర్ప్రైజ్ అయిపోయాను, నేనే ఇంకా వీడియో పోస్ట్ చేయలేదు, ఎడిట్ చేస్తున్నాను అని అనుకుంటే అప్పుడే చెల్లికి పార్సిల్ వెళ్ళిపోయి అది ఓపెన్ కూడా చేసేస్తోంది. అండ్ తనకి తెలిసి ఈ శారీ ఒక్కటే పంపించాను అని అనుకుంది, బట్ సర్ప్రైజ్లు ఉన్నాయి కదా బాక్స్లో, అవి ఇప్పుడు అన్బాక్స్ చేస్తుందన్నమాట. సో ఈ శారీకి మ్యాచ్ అయ్యే ఒక వడ్డానం కూడా పంపించాను, క్లాత్ వడ్డానం. ఇది మనకి అంబికా వెడ్డింగ్ మాల్లోనే మనకి వడ్డానంలు అండ్ రెడీమేడ్ బ్లౌజ్లు అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాగ ముత్యాలతో వచ్చిన క్లాత్ వడ్డానం కావాలి అని అన్నదన్నమాట, పర్ల్స్తో వచ్చిన వడ్డానం చెల్లి. సో నాకు అక్కడ అది కనిపించగానే వెంటనే అది కూడా తీసుకొని అదే బాక్స్లో పెట్టి ప్యాక్ చేసి పంపించేమన్నా. సో ఈ వడ్డానం కూడా దానికి బాగా నచ్చింది. అండ్ ఇక్కడితో అయిపోలేదు కదా, ఇంకొక శారీ కూడా పంపించాను కదా, సో అది కూడా చూసి సర్ప్రైజ్ అయిపోయింది అనమాట. ఈ ఆర్గాన్జా శారీ ఎల్లోది కూడా నేను పోస్ట్ చేసేమన్నాను కదా, సో ఈ శారీ చూసి కూడా చెల్లి సర్ప్రైజ్ అయిపోయింది. అక్క ఏంటి ఇన్నచ్చినాయి అని అంటుంది. సో నీకు వచ్చే సర్ప్రైజ్ చెల్లినంటే అది సూపర్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. సో ఈ శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినాయనే అనుకుంటున్నాను. సేమ్ నేను ఇందులోనే పింక్ తీసుకున్నాను, అండ్ అలాగే ఇంకొక గ్రీన్ అండ్ బ్లూ కలర్ శారీ తీసుకున్నాను కదా, అది కూడా షేర్ చేశాను కదా. సో మంచి అకేషన్ చూసుకొని త్వరగా కట్టేసుకోవాలి ఇవి. అండ్ బ్లౌజ్కి ఏదైనా వర్క్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాను, ఇన్కేస్ నేను ఏదైనా వర్క్ చేస్తే డెఫినెట్గా మీతో షేర్ చేస్తాను. అంబికాకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది, వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. మీకు ఏదైనా నచ్చితే మీ ఇంటి నుంచే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో నా ఈ శారీస్ అన్నీ మీకు కూడా నచ్చినాయనే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్, సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.